జై శ్రీమన్నారాయణ. కళల గురించి చెబుతున్నారమ్మా, చాలా కళల గురించి చెప్పారు. మీరు చెప్పినవి చాలా మటుకు నిజమైనయమ్మా అనేసి చాలామంది అంటున్నారు. అలాగే మీరు పాముల గురించి చెప్పలేదమ్మా, అసలు పాము కళ్ళకు వస్తే ఏంటి అనేసి కొంతమంది అయితే చాలా బాధపడిపోతున్నారండి. అసలు ఒక రకంగా ఫోను లిఫ్ట్ చేసేటప్పటికి మా ఊళ్ళు ఏడుస్తా చెప్పేస్తున్నారంట, పాము కళ్ళకు వచ్చిందండి, మాకేమైపోద్దండి, ఇలాగండి అనేసి. ఏమవుతుంది, ఏమీ అవ్వదు. అయితే ఫస్ట్ మనం భయపడకుండా ఉండి ఏం చేయాలంటే, పాములు కళ్ళకు వచ్చినాయి అనుకోండి, మన పెద్దలు ఏమని చెప్తారంటే, తరచూ పాములు కనుక కళ్ళకు వచ్చినట్టయితే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏదైనా మొక్కుకుని ఉండటం కానీ, లేదంటే ఏదైనా అంటే మీ పిల్లలు పుట్టడం గురించి కానీ ఏదో మీకు మొక్కు మొక్కేనే ఉంటారు. ఆ మొక్కు మీరు మర్చిపోయారనుకోండి, పాముల రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్ళకు వచ్చి మీకు గుర్తు చేయడం అనేది ఉంటుంది. అప్పుడు మీరేం చేస్తారు, చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవ మీరు తెల్లారి లేవగానే చక్కగా స్నానం అది చేసి దేవుడి మందిరంలో కూర్చుని, నాయన తెలుసో తెలియకో నేను మర్చిపోయానేమో, నీకు నేను అభిషేకం చేయించుకుంటాను నాయన అనేసి మీరు దండం పెట్టుకున్నారనుకో, మీకు అసలు ఆ కల్లోకి రావడం మానేస్తాయి. మీకు అవి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏమీ చెయ్యవు. అందులోనూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి మనందరికీ తెలుసు కదండి, మహానుభావుడు. మనకి భూమి కావాలన్నా, పిల్లలు కావాలన్నా, భార్యాభర్తలు సంతోషంగా ఉండాలన్నా, కీర్తి ప్రతిష్టలు, జ్యోతిష్యులకి కూడా చాలా హెల్ప్ చేస్తాడండి ఆయన. మరి ఇంకెందుకు అలాగా? కొంతమంది ఏమంటున్నారంటే, కాటు వేసేసిందమ్మా, కాటు వేసేసి బ్లడ్ వచ్చేసింది అని అంటున్నారు. చాలా మంచిదండి, కాటు వేసి కనుక మీకు బ్లడ్ కనుక అంటే రక్తాన్ని కనుక మీరు చూసినట్టయితే మీ జీవితంలో అక్కడ నుంచి ఉన్న ఎలాంటి కష్టాన్నైనా తప్పించుకుని మీ జీవితం ఉన్నతంగా ఎదగటానికి ఆ స్వామి మీకు హెల్ప్ చేస్తారు అని ఇది ఒక సూచన. సరే, అలా కనిపించిన తర్వాత ఏం చెయ్యాలమ్మా అని అంటే, అప్పుడు కూడా అంతే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏమి ఇష్టమో తెలుసుకోండి. మీ దగ్గర ఎక్కడైనా గుడి ఉంటే, స్వామి నేను ఆయనకి అదేంటి కందేదే భోజనం పెడుతున్నారనుకోండి, అంటే భోజనాలు గట్ట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం పెడుతున్నారనుకోండి, నేను కందిపప్పు ఇస్తానని, లేదంటే స్వామి అభిషేకానికి మొత్తం నేను ఏం కావాలంటే అవి నేను సమకూరుస్తానని ఇలాగా, లేదంటే గుడికి అదే స్వామివారికి చక్కగా వస్త్రాలు కడుతున్నారనుకోండి, నూతన వస్త్రాలు నేను సమర్పిస్తాను. అంతే, ఈ భయపడాల్సిన పనేం లేదండి. ఎందుకని అంటే, మనం ఏ స్టేజీలో ఉన్నా పైకి రావాలి అని అంటే భగవంతుడు కొన్ని కొన్నిసార్లు కనిపించి చెబుతారు. మీకు నేను ఒకసారి చెప్పాను చూసారా, వెంకటేశ్వర స్వామి మొక్కు గనక మొక్కుకుంటే అది గనక మనం తీర్చకపోతే ఆంబోతి రూపంలో వస్తారని ఎంతమందో ఫోన్ చేసి చెప్పారు, అమ్మ మీరు చెప్పింది నిజమమ్మా, మాకు చాలాసార్లు వచ్చింది అంటే వెంకన్న బాబా అనేసి చాలామంది అడిగారండి. ఎమ్మటే ఇలా మొక్కుకున్నామమ్మా, ఆయన రావటం మానేశాడు, మాకు చాలా అభివృద్ధి వచ్చిందమ్మా. ఇంతేనండి, భయపడకూడదు. అలాగే ప్రతి విషయంలోనూ కూడానండి, అందులోనూ మనం అంటే మంగళవారం మీకు నేను చెప్పాను కూడా, మంగళవారాలు శనివారాలు చేస్తే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతామనేసి. ప్రతి ఒక్కళ్ళు మంగళవారం చేయండి. మంగళవారం చేయమంటే మిమ్మల్ని ఓ ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు నిలారం ఉండి నేను చేయమని నేను ఇప్పుడు చెప్పనండి. మీకు ఓపుకుంటే రోజంతా అంటే ఒంటి పూట భోజనం చేసి సాయంత్రం భోజనం చేయడం మానేయండి. లేదు అని అనుకుంటే కనుక ఓన్లీ ఒంటి పూట భోంచే అంటే రెండు పూటల భోంచేసేయండి. భోంచేసేసి కందిపప్పు తినకుండా, కోడిగుడ్లు లాంటివి, నాన్ వెజ్ లాంటివి తినకుండా స్వామి దగ్గర దీపం పెట్టుకోండి చాలు. నిత్యదీపం పెట్టుకునే వాళ్ళు అయితే నిత్యదీపం పెట్టుకోండి చాలు. కాబట్టి పాములు కళ్ళకు వచ్చిన భయపడకండి, పాములు కళ్ళకు వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దండం పెట్టుకోండి, ఆదిశేషుడు బ్రహ్మాండమైన జీవితాన్ని మీకు ఇస్తాడు. జై శ్రీమన్నారాయణ.